హాయ్ హలో నమస్తే, నేను మీ హరిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తుంది మనం కాలభైరవ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గోపురం నుంచి 1.3 km ఉంది. ఈ లోపల మొత్తం చిన్న గల్లీలు ఉంటాయి. ఈ గల్లీల్లో నుంచి నడిచి వెళ్ళాలి. మేము వెళ్తున్న రూట్లోని అక్కడ మాకైతే దారిలోని అక్కడ ఐస్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు స్వామికి. స్వామికి చల్లదనం చేయడానికి ఐస్ అవన్నీ అక్కడి నుంచి స్టాక్ తీసుకెళ్తున్నారు. అందువలన మాకు 1.5 నుంచి 2 km అయిపోయింది. ఇలాగ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఐసులు తీసుకెళ్తున్నారు. రోడ్డు స్ట్రక్ అయిపోయింది. అయితే ఇంకో రూట్లో నుంచి అయితే మేము వెళ్ళాము. ఆ రూట్లో నుంచి అయితే ఎక్కడ చూసినా శివయ్య పెయింటింగ్స్, ఆంజనేయ స్వామి పెయింటింగ్స్, ఇంకా కాలభైరవ స్వామి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కాలభైరవ స్వామి టెంపుల్కి ఎలా అయినా వెళ్ళాలి. వారణాసి కాశీ వెళ్ళినోళ్ళు స్వామి దర్శనం అయిన తర్వాత మనకి ఇంటికి వచ్చిన తర్వాత మనం కాలభైరవ స్వామి అదే డాగ్ ఉంది కదా, డాగ్కి గాలి దండ అయితే వేస్తారు. అలా మీరు కూడా వేయండి. స్వామి కుక్కలా చూడకుండా డాగ్ లాగా అతన్ని కాలభైరవ స్వామి అనేటట్లుగైనా చూడండి, చూస్తారని కూడా కోరుకుంటున్నాను. అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ నుంచి అక్కడ దర్శనం అవ్వగానే మనం ఈ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఒక ఆచారం, మనకి హిందూ ఆచారం, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ గల్లీలు అయితే చూస్తున్నారు కదా, చాలా చిన్న గల్లీలు, చిన్న సందులు. ఆ సందుల్లోనే నీకు ఎటు చూస్తే అటు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఎక్కడైతే అక్కడ శివలింగాలు అవన్నీ ఉంటాయి. లింగాకారంలోనే మనం చూసుకుంటాం కదా శివుణ్ణి, చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉంటాయి. దారిలోని ఎక్కడ చూసినా చిన్న చిన్న పెయింటింగ్స్, శివుడి పెయింటింగ్స్, అలాగే శివ పార్వతీల పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ దారిలోని మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క టెంపుల్స్ ఎక్కడైతే అక్కడే ఉంటాయి మనం. అలాగే ఈ నెక్స్ట్ వీడియోలోని అన్నపూర్ణ అమ్మ తల్లి దగ్గరకు కూడా మనం వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా వీడియో అయితే తీశాను, అసలు వీడియో అలవలేదు, నార్మల్గా తీశాను. తీస్తే అనలేదు కదా అని తీశాను. వీడియో తీయొద్దు తీయొద్దు అన్నారు కాలభైరవ స్వామి. ఈ వీడియోలోనే అయితే మీకైతే చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది ఈ వీడియోలోని. ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి, ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలాగే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కొంటాం కదా అక్కడ నూనె అవన్నీ పూజ సామాన్లు కొంటాం కదా, వాళ్ళైతే 60-70 అయితే చెప్పేస్తున్నారు. నార్మల్గా అయితే అది మనం అంత కూడా చాలా ఎక్కువ ప్రైస్, అది చాలా తక్కువ. మామూలుగా 20 రూపీస్, 20 రూపాయ. అక్కడ అందరూ హిందీ మాట్లాడతారు కదా, హిందీ చాలా. ఇప్పుడు 1 కిలోమీటర్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ అడిగేస్తారు, టోటో అది ఇది అనేసి. అసలు ఛార్జింగ్కి మరి ఎంత అవుతుందో తెలీదు, కాకపోతే మనిషి మీద ఒక 50-40 అడిగేస్తారు. వాళ్ళతో మనం 20-30 మాట్లాడుకోండి. ఎందుకంటే మనం కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ నుంచి అంతా 1.5-1.6 కిలోమీటర్లు అన్ని టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి. మనకు తెలీదు, మనం తిరిగేస్తూ ఉంటాం దూరం కదా అనుకుని వాడు తిప్పి తిప్పి తీసుకెళ్తాడు ఆటో, టోటోని. దాన్ని టోటో అంటారు, ఆటో వేరు, మీకు తెలుసు కదా. అలాగే చూస్తున్నారుగా చెప్పాను కదా, ఎక్కడైతే అక్కడ లింగాకారాలు అన్నీ ఉంటాయి. మనం వెళ్తున్న దారిలోని ప్రతిది చిన్న చిన్న గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ చేశారు కదా సెట్టింగ్, అదంతా నైట్ అయితే లైటింగ్స్ కూడా వేసి ఉంటాయి. మేము వెళ్ళింది 10-11:30 లోపు వెళ్ళాము మేము. పెయింటింగ్స్ అవన్నీ ఇక్కడైతే ఒక పెయింటింగ్ ఉంటుంది, ఆదియోగి స్టాచ్యూ. ఆదియోగి స్టాచ్యూ అయితే చూడండి, ఇక్కడ నేను చాలా బాగా తీశాను ఆదియోగి స్టాచ్యూ. ఇది నార్మల్ గోపురం. ఈ లెఫ్ట్ సైడే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూద్దరు, ఎక్కడైతే అక్కడ కూలర్లు అవన్నీ, ఫ్యాన్లు అయితే పెట్టడం అవ్వదు ఇక్కడ, కూలర్లు అవన్నీ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు. ఈ ఆదియోగి స్టాచ్యూ ఎంత బాగుంది అంటే, కానీ నేను వెళ్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయాను ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. కానీ అవలే, కొన్ని కొన్ని అవ్వవు కదా, అనుగ్రహం ఉంటేనే కానీ వెళ్ళలేము అంటారు కదా, అలాగే అవ్వలేదు. ఇది ఒక కాలభైరవ స్వామి చూస్తున్నారు కదా, పక్కన కాలభైరవ స్వామి ఒక కుక్క ఉంది, ఇంకోటి అటు ఇటు కుక్క ఉంది, మధ్యలో కాలభైరవ స్వామి ఉన్నాడు అక్కడ చూసారు కదా. అక్కడ
ఇప్పుడు లోన అయితే వస్తాం, కాలభైరవ స్వామి చూస్తున్నారు కదా, ఒక స్ట్రైట్గా స్లోమోలో కూడా నేను చూపిస్తున్నాను. మనకి కెమెరాస్ అయితే అలో లేవు అసలు, ఆయన తీశాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.